కనిపిస్తున్న రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు క్రెడిట్ కార్డు పొందడం చాలా సులభం. మీ క్రెడిట్ స్కోర్ని బట్టి, అంటే సివిల్ స్కోర్ని బట్టి మీ క్రెడిట్ కార్డు చాలా సులభంగా జస్ట్ ఒక రోజులోనే మీకు అప్రూవల్ వస్తుంది. దీనికోసం మనం ఏం చేయాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మధ్యలో మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, మళ్ళీ ఫేక్ అని చెప్పి రాస్తూ ఉండిపోతారు. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. దీనికోసం ఇండియన్ ల్యాండ్స్ అని చెప్పి ఒక యాప్ ఉంది. యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే కనుక మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. చూసారుగా, ఇక్కడ మన క్రెడిట్ స్కోర్ 700+ ఉంటేనే మాత్రం ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్ వస్తుంది. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మరియు శాలరీడ్ పీపుల్కి ఇక్కడ క్రెడిట్ కార్డు లభిస్తుంది అన్నమాట. సో శాలరీడ్ పీపుల్ కూడా వస్తుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అయితే రెగ్యులర్గా బ్యాంకులో ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారో వాళ్ళకు కూడా ఇక్కడ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది అన్నమాట. సో మనం ఇక్కడ చేయాల్సిందల్లా, మనకి పైన కనిపిస్తున్నాయి కదా, దాదాపుగా 5 స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడ 5 స్టేజెస్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మనం చూసారుగా, ఒక్కొక్కటి ఒకటి మనం మొత్తం తప్పులు లేకుండా కంప్లీట్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ మనం ముఖ్యంగా మన పాన్ కార్డు, మన ఆధార్ కార్డు మరియు మనం చేస్తున్న కంపెనీ యొక్క అడ్రస్ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం ఏం చేస్తున్నాం అన్న డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా మనం ఇచ్చుకుంటే కనుక ఇక్కడ మనకి క్రెడిట్ కార్డు అనేది అప్లై అయిపోతుంది. జస్ట్ మనం ఇక్కడ అప్లై చేసిన తర్వాత మనకి నెక్స్ట్ డే మనకి అక్కడ నుండి కాల్ వస్తుంది అన్నమాట. సో మన డేటాని బట్టి మనం ఏ క్రెడిట్ కార్డుకి ఎలిజిబుల్ అయ్యామో వాళ్ళు అక్కడ నుండి మన పర్మిషన్ తీసుకొని ఫలానా క్రెడిట్ కార్డుకి మీరు ఎలిజిబుల్ అయ్యారు, అప్లై చేయవచ్చా అని చెప్పి మీ పర్మిషన్ తీసుకొని అప్లై చేస్తారు. సో అప్లై చేసిన తర్వాత 20 డేస్కి మీ క్రెడిట్ కార్డు అనేది మీకు చేరుతుంది. సో అప్రూవల్ మాత్రం మనకి 1 డేలో వచ్చేస్తుంది. క్రెడిట్ స్కోర్ మీద బాగుండాలన్నమాట. ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్. చూసారుగా, ఈ విధంగా సులభంగా క్రెడిట్ కార్డ్ని అప్లై చేయొచ్చు, పొందొచ్చు అనమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.